నమస్కారం అండి నా పేరు సాయి కిరణ్ రెడ్డి నేను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గుండ్లపోచంపల్లి బ్రాంచ్ శాఖ అధికారిని బ్రాంచ్ మేనేజర్ని మాట్లాడుతున్నానండి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హండ్రెడ్ పర్సెంట్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ అండ్ మొత్తానికి మొత్తం ఇది గవర్నమెంట్ బ్యాంక్ అదేవిధంగా మిగతా ఏ కమర్షియల్ బ్యాంకు తీసుకొని ఏవైతే సర్వీస్ ఉంటాయో ప్రతి ఒక్క సర్వీస్ మా గ్రామీణ బ్యాంక్ కూడా అందజేయడం జరుగుతుంది ఇప్పుడున్న ఐదు జిల్లాల్లో కొత్తగా రాష్ట్రం ఫామ్ అయినాక ఏర్పడిన జిల్లాల్లో పద్దెనిమిది జిల్లాల్లో మా బ్యాంక్ యొక్క ఆపరేషన్ అనేది జరుగుతుందండి మా యొక్క బ్రాంచ్ కనుక మీ గుండ్లపోచంపల్లి బ్రాంచ్ అనేది చూసుకుంటే ఇక్కడ ఈ శాఖని రెండు వేల ఎనిమిదిలో ఓపెన్ చేశారు నాటికి ఈ బ్రాంచ్ ఓపెన్ చేసి పదమూడు సంవత్సరాలు అవుతుంది బ్రాంచ్ యొక్క బిజినెస్ ఎంత అంటే నలభై ఎనిమిదిన్నర కోట్లు అండి దాంట్లో కనుక మీరు చూసుకున్నట్టయితే ఇరవై ఏడు కోట్లు అడ్వాన్సెస్ ఇరవై రెండు కోట్లు దగ్గరలో డిపాజిట్స్ అండి ఈ అడ్వాన్సెస్లో కూడా మేము ఇచ్చిన క్రాప్ లోన్స్ సుమారు రెండు కోట్లు అలాగే మహిళా సంఘాలకి ఏవైతే మహిళా సంఘాలు ఉన్నారో నీ గ్రూప్స్కి కూడా మేము దగ్గర దగ్గర ఐదు కోట్ల లోన్లు ఇచ్చాము అదేవిధంగా మేము చూసుకున్నట్టయితే మనకి హౌసింగ్ లోన్స్ అనే ఉంటుందండి హౌసింగ్ లోన్స్ ఈ యొక్క శాఖలో సుమారు ఎనభై హౌసింగ్ లోన్స్ ఉన్నాయండి హౌసింగ్ లోన్స్లో పది కోట్ల వరకు మేము హౌసింగ్ లోన్స్ మాత్రం శాంక్షన్ చేశాం ఇక్కడ అదేవిధంగా ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఏవైతే పెద్ద పెద్ద ఉంటుందో ఇక్కడ అపార్ట్మెంట్స్ కానీ కట్టే వాళ్ళకి వాళ్ళకు కూడా మేము ప్రైవేట్ బ్యాంక్ కానీ నేషనలైజ్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కానీ వెనకడుగు వేయకుండా తీసుకోకుండా అత్యధికంగా గతేడాది మేము మూడు కోట్లు ఒక ప్రాజెక్ట్ ఫైనాన్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందంటే ఈ బ్రాంచ్ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు పెట్టినటువంటి స్కీమ్ ఆధార్ స్ట్రీట్ వెండర్ అనే స్కీమ్ కింద మా బ్యాంక్ తరపు నుంచి అత్యధికంగా ఈ జిల్లాలోనే అత్యధికంగా మేము చాలా శాంక్షన్ చేయడం ముందు ముందు మేమే శాంక్షన్ చేశాము మాకు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మంచి సహకారంతో సుమారు రెండు వందల ఎనభై లోన్లు శాంక్షన్ చేశామంటే వీధి విక్రయదారులకు పదివేల చొప్పున శాంక్షన్ చేశాం దాంట్లో వాళ్ళకి ప్రాపర్గా కట్టుకుంటే ఏమొస్తుంది వడ్డీ మాఫీ ఎంత వస్తుంది అనేది కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళందరూ ముందుకు వచ్చేసి చాలామంది తీసుకున్నారు అదేవిధంగా ఇన్సూరెన్స్లు కూడా రకరకాల మోడీ గారు పెట్టినటువంటి స్కీమ్స్ మూడు వందల ముప్పై రూపాయల స్కీమ్స్ కానీ పన్నెండు రూపాయల స్కీమ్స్ కానీ రూపే కార్డ్స్ కానీ వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అది కస్టమర్స్ తీసుకుంటే ఏంటి మూడు వందల ముప్పై రూపాయలు సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అనే ఒక స్కీమ్ ఉంటుందండి ఆ స్కీమ్ కింద ఎటువంటి కస్టమర్ ఎవరైనా సరే వాళ్ళకి మన బ్యాంకులో ఖాతా ఉన్నట్టయితే వాళ్ళు ఓపెన్ చేసుకున్నట్టయితే పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ లోపు వాళ్ళకి పాలసీ కనుక తీసుకుంటే ప్రతి సంవత్సరం మేలో పాలసీ అమౌంట్ అనేది కట్ అవుతుంది దాని ద్వారా ఫట్ పాలసీ తీసుకున్నాక నలభై ఐదు రోజులకి స్టార్ట్ అవుతుంది ఆ పాలసీ కవరేజ్ అనేది తీసుకుంటే వాళ్ళకి ఏ విధంగానైనా సరే అతను మరణిస్తే నామినీకి రెండు లక్షల రూపాయలు వస్తుంది అదేవిధంగా పన్నెండు రూపాయల స్కీమ్ కూడా ఉంటుందండి ఆ పన్నెండు రూపాయల స్కీమ్ ఏంటంటే అది యాక్సిడెంటల్గా అది పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ వరకు మాత్రం అందరూ తీసుకోవచ్చు వాళ్ళకి యాక్సిడెంటల్గా కనుక మరణిస్తే నామినీకి రెండు లక్షల రూపాయలు అనేది చెల్లించడం జరుగుతుంది ఇవి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ రెండు స్కీమ్స్ అండి వీటికి మీరు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకొని మీరు రెండు వాళ్ళు చేయాల్సిన అవసరం ఏం లేదండి ఆటోమేటిక్గా ఎవ్రీ ఇయర్ మేలో మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంటుందండి పాలసీ ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనే ఒక స్కీమ్ ఉంటుందండి దాని కింద రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి రకరకాల వాళ్ళ క్యాష్ని బట్టి కానీ ఇలా బట్టి కానీ వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది దాని కింద చాలా మంచి స్కీమ్స్ ఉంటున్నాయి రీసెంట్గా పన్నెండు లక్షల యాభై వేలతోటి ఒక యువకుడు ఇక్కడ ఒకటి మిషనరీ కానీ స్టార్ట్ చేశాడు రీసెంట్లీ అతను ఏంటంటే పేపర్ నాప్కిన్ మిషన్స్ తోటి ఒక స్టార్ట్ చేశాడు అతనికి కూడా మా బ్యాంక్ తరపున ఫైనాన్స్ చేయడం జరిగింది సో దాని ద్వారా పన్నెండు లక్షలు కనుక అతను లోన్ తీసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ కూడా వచ్చింది అది మా బ్యాంక్ తరపున మేము ఫార్వర్డ్ చేశాము మా శాఖలో కనుక మేము చూసుకున్నట్టయితే అత్యధికంగా మేము ఇచ్చిన లోన్స్ అయితే హౌసింగ్ లోన్స్ అండి గత రెండేళ్లలో మేము సుమారు అరవై హౌసింగ్ లోన్స్ శాంక్షన్ చేశాము అరవై హౌసింగ్ లోన్స్ ఆ అమౌంట్ వచ్చేసి దగ్గర దగ్గర పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేశామండి అదేవిధంగా గోల్డ్ లోన్స్ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో కూడా చాలా ఎక్కువగా ఉంది గత రెండు సంవత్సరాల్లో చూసుకుంటే ఆరు కోట్ల రూపాయలకు పెరిగిందండి గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో కూడా అలాగే మహిళా సంఘాలకి మహిళా సంఘాలకు కూడా సుమారు నాలుగు కోట్ల రూపాయలు లోన్ శాంక్షన్ చేశాము గ్రామీణ బ్యాంక్ అనగానే గ్రామీణ బ్యాంక్ ఇక్కడ మాకు అన్ని సేవలు అందుతాయా లేదా అని ఎలాంటిది కూడా అవసరం లేదండి మీకు రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మీరు మా బ్యాంకు దాకా కూడా రానవసరం లేదండి రీసెంట్గా మా డెవలప్మెంట్ ఏంటంటే టీజీబీ దిశ యాప్ అని చెప్పేసి ఒక యాప్ మా ఐటీ టీం వాళ్ళు డెవలప్ చేశారు టు ఐటీ టీం అండి డెవలప్ చేశారు మీరు కనుక స్టోర్లో మీ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు దగ్గరలో మీరు ఏ పరిసరాలు అయితే ఉంటారో ఆ దగ్గరలో మీకు ఏ శాఖ ఉందో చూసుకొని దాంట్లో దానికి కావాల్సింది ఏంటంటే మీరు మీ మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయిందా లేదా అనేది ఒక చెక్ చేసుకుంటే సరిపోతుంది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంటి దగ్గరనే మీరు హ్యాపీగా ఐదు నిమిషాల్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అలాగే మనం చూసినట్టయితే టీజీబీ మొబైల్ బ్యాంకింగ్ అని చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి మీరు మిగతా బ్యాంక్స్ చూసినంత వాటి కంటే కూడా ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది దాంట్లో మీరు అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు పర్ డే కూడా ఒక డే సెవెంటీ ఫైవ్ వరకు మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఉందండి కాకపోతే మాకు ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది జస్ట్ వ్యూవింగ్ రైట్స్ మాత్రమే ఉన్నాయి రీసెంట్గా మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఆర్బీఐ మాకు త్వరలో అప్రూవ్ చేయబోతుంది అది కనుక మాకు అప్రూవ్ అయిన వెంటనే కస్టమర్ మాకున్న కస్టమర్స్ బేస్కి రూరల్లో కానీ అర్బన్లో కానీ సెమీ అర్బన్లో కానీ మెట్రోలో కానీ అది మాకు చాలా ఉపయోగపడుతుంది రీసెంట్గా మా స్పాన్సర్ బ్యాంక్ ఎస్బీఐ కాబట్టి మా వాళ్ళు కూడా ఎస్బీఐ ఇది యాజ్ ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ అండి ఇది పర్సన్ ని పట్టేసి నాలుగు రకాల వేరియంట్స్ తోటి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉంటుంది ఎస్బీఐ జనరల్ దానికి పద్దెనిమిది నుంచి అరవై ఐదు ఏళ్ళ వరకు వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు పాలసీ వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు వంద అయితే రెండు లక్షలు రెండు అయితే నాలుగు లక్షలు ఐదు అయితే పది లక్షలు వెయ్యి రూపాయలయితే ఇరవై లక్షలు ఇలా నాలుగు వేరియంట్లతో స్కీమ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ అది మీ అకౌంట్లోనే కట్ అవుతుంది మీరు ప్రతి సంవత్సరం బ్యాంకు రావాల్సిన అవసరం లేదండి ఆ స్కీమ్ కింద మీరు యాక్సిడెంటల్గా కనుక ఏదైనా జరిగితే మీ నామినీకి ఆ అమౌంట్ అనేది జరుగుతుందండి రీసెంట్గా మా బ్యాంక్ తరపున ఇట్లా మా కస్టమర్ ఒకళ్ళు పాలసీ తీసుకున్న అతను చనిపోయారు అతనికి అతనికి ఐదు వందల రూపాయల పాలసీ ఉంది తీసుకున్న వెంటనే అతను మన దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో ఇక్కడే చనిపోయాడు ఓ ఫైవ్ మంత్స్ తర్వాత అతనికి మేము పాలసీ అనేది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టిన అతని టెన్ ల్యాక్స్ రూపీస్ రీసెంట్లీగా అతని వైఫ్ నామినీకి చెల్లించడం జరిగిందండి మీరు కంపల్సరిగా ముందు ముందు మా అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసుకొని మేము అందించే సర్వీసెస్ మాత్రం చూసుకోండి ఖచ్చితంగా మీకు ఏవైతే సర్వీస్ ఉన్నాయో దాంట్లో మేము ఎలాంటి వెనుకడు వేయకుండా అగ్రెసివ్గా కంప్ మీరు అనుకున్న కోరుకున్న సర్వీసెస్ మీకు అందజేస్తామండి లైక్ లాకర్ ఫెసిలిటీ కానీ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ కానీ చెక్బుక్ ఫెసిలిటీస్ కానీ ఏటీఎం కార్డ్స్ కానీ నెక్స్ట్ రకరకాల ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ అన్నిటిలో కూడా మేము కమర్షియల్ బ్యాంక్ తీసుకునే విధంగా మీకు సర్వీసెస్ అందిస్తాము మా ఓల్డ్ కస్టమర్స్ కానీ ప్రెజెంట్ ఉన్న కస్టమర్స్ కానీ అందరికీ ధన్యవాదములు అండి